ఒక వైఎస్ఆర్ గారిని చూసినా ఒక జగన్ ను చూసినా కూడా అర్థమవుతుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు జరుగుతా ఉన్న సామాజిక సాధికార యాత్రలను చూసినా కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తా ఉంది. ఈ రోజు నా ఎస్సీలను నా ఎస్టీలను నా బీసీలను నా మైనారిటీలను ఈరోజు నాయకత్వ రోల్లోకి తీసుకొని వచ్చి వాళ్ళ చేత మీటింగులు పెట్టిస్తా ఉన్నా కూడా తండోపతండాలుగా ఈరోజు జనాదులందరూ కలిసి వస్తా ఉన్నారు అనంటే ఎంతగా ఆ ప్రతి పేదవాడి గుండెల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ ఎంతగా గుండెల్లో స్థానం ఉంది అని చెప్పడానికి ఎంతగా గుండెల్లో మీ బిడ్డ జగన్ కు ఎంత స్థానం ఉందో చెప్పడానికి ఈ మీటింగ్లే నిదర్శనం. ఈరోజు ఈ 4 సంవత్సరాల కాలం ఈ 53 సంవత్సరాల కాలం ప్రతి అడుగు కూడా రైతన్నకు మంచి జరగాలి పేదవాడికి మంచి జరగాలి నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు నా నిరుపేద వర్గాలు అందరూ కూడా ముందడుగులు వేయాలి. వాళ్ళు బాగుండాలి వాళ్ళ కుటుంబాలు బాగుండాలి వాళ్ళ కుటుంబాల్లో ఉన్న వాళ్ళ పిల్లలు కూడా బాగుండాలి గొప్పగా చదవాలి గొప్పగా ఎదగాలి అనే ఎంతో తపిస్తూ ఈ 53 నెలల కాలంలో అడుగులు వేసిన ప్రభుత్వం మనది. రైతన్నలకు రైతన్న బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వంగా ప్రతి విషయంలోనూ కూడా రైతన్నకు మద్దతుగా నిలబడ్డం. గత ప్రభుత్వానికి మనందరి ప్రభుత్వానికి మధ్య ఎంతగా తేడాలు ఉన్నాయి అన్నది ప్రతి రైతన్న కూడా ఆలోచన చేసే విధంగా ఈరోజు ఆ తేడాల గురించి కాసేపు మీ అందరితో కూడా పంచుకుంటాను. ఈ 53 నెలల్లోనే రైతుకు రైతాంగానికి మనందరి ప్రభుత్వం ఎంతగా మద్దతు ఇచ్చిందో చంద్రబాబు 14 సంవత్సరాలు సీఎంగా ఉండి కూడా ఎందుకు మీ బిడ్డ జగన్ చేసిన పనులను ఎందుకు చంద్రబాబు చేయలేకపోయాడో ఆలోచన చేయమని చెప్పి ప్రతి రైతులను కూడా నేను కోరుతా ఉన్నాను.